వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్. ఈ వీడియోలో క్యారెట్ హల్వా చేస్తాను నేను. క్యారెట్ హల్వా నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేస్తున్నా. ఒక 1/2 కేజీ అయితే ఉన్నాయండి ఇవి క్యారెట్ ముక్కలు, 1/2 కేజీ అయితే ఉన్నాయి. నీట్గా వాష్ చేసేసి పైన అంతా ఆ పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకున్నట్లయితే కొంచెం పెద్ద ముక్కలుగా. దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే మిక్సీ జార్లో వేసి బాగా ఆపి ఆపి అట్లాగా పల్స్ పట్టేసుకుందాము. అలాగే కంటిన్యూ కాకుండా పల్స్ పల్స్ పట్టేసి కొంచెం మీకు చూపిస్తాను నేను. గ్రేట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది, చాలా లేట్ అవుతుంది కూడా. ఇట్లా చేయడం చాలా ఈజీ ఉంటుంది. అట్లా పట్టేద్దాము. నేను మీకు ఆ గ్రేట్ చేసుకొని చూపిస్తాను, అంటే మిక్సీ బట్టి చూపిస్తాను నేను మీకు. అయితే నేను స్టవ్ పైన పెట్టాను, ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తాను. నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అంతా వేపుకొని మళ్ళీ మనం క్యారెట్ వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసాను నేను ఇందులోకి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా, బాదం, కాజు, కిస్మిస్ ఒక గుప్పుడు వేసాను. కొంచెం ద్వారగా వేపుకొని సైడ్ తీసి పెట్టుకునేద్దాం. బాదం మాత్రం 4 ముక్కలుగా చేసుకున్నా, స్ట్రైట్గా కట్ చేసుకున్నా, సన్న సన్నగా 4 ముక్కలు చేసుకున్నాను. ఇప్పుడు చాలీ మాత్రం వేగింది, ఇవన్నీ తీసేసి పక్కన తీసి పెట్టుకునేద్దాం, సెపరేట్ చేసుకుందాం. దీనిలోకే క్యారెట్ యాడ్ చేసుకున్నాము. కొంచెం మిక్సీ పట్టేసాను కదా, బాగా పల్స్ పల్స్ చేసి మిక్సీ పట్టేసుకున్నాను. క్యారెట్ ఇందులోనే వేసి వేపేసుకున్నాము. ఇంకొక 1 టేబుల్ స్పూన్ అయితే నేను నెయ్యి వేస్తాను ఇందులోకి. ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేపుకున్నాను దీన్ని కొంచెంసేపు, ఈ పచ్చి వాసన అంతా పోయేదాకా. చాలు, ఎందుకంటే ఆల్రెడీ మనం వేసాము, ఇంకా అందులో కూడా ఉంది కాబట్టి. మళ్ళీ పాలు కూడా వేసుకుంటాం కదా ఇందులోకి. చాలా బాగా అయితే కనపడుతుంది కదా కలర్ఫుల్గా. క్యారెట్ క్యారెటే అండి ఎంతైనా. కొంచెం మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే పాలు వేస్తాను నేను ఇందులోకి. ఒక 1/2 లీటర్ దాకా అయితే పాలు వేస్తాను. నేను ఆవు పాలే వేస్తున్నా, ప్యాకెట్ మిల్క్ కాదు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అన్నమాట ఇవి, ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు. ఇప్పుడు ఇది బాగా కుక్ అవనిద్దాం. ఇందులోనే ఉడకాల, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకుందాం దీన్ని. ఇట్లా బాగా కలుపుతూ ఉడికించుకోవాలా. షుగరు మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఏ దేనికైనా అండి, నేను ఏ స్వీట్కైనా ఇంతే షుగర్ అని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే ఇంత స్వీట్ అని చెప్పడానికి కాదు కదా, కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. నేనైతే 1/3 కప్ వేసుకుందాం అనుకుంటున్నాను షుగరు. స్వీట్కి తగ్గట్టు కొంచెం ఎక్కువ
వేస్తే మరీ అంత బాగోదు అనిపిస్తుంది. కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకని నేనైతే కొంచెం తక్కువే వేద్దాం అనుకుంటున్నాను. మరి ఇంకొక 2 నిమిషాలు అయితే కుక్ చేసుకున్నాను, కుక్ అవని చూపిస్తాను నేను. ఎందుకంటే మరీ వీడియో ఎందుకు లెంత్ అవడం, అదే అంటూ ఉంటారు కదా, ల్యాగ్ ఎక్కువైంది లెంత్ ఎక్కువైంది అంటూ ఉంటారు కదా, ఆ లెంత్నే తగ్గిద్దామని నేను కొంచెం కుక్ చేసి చూపిస్తాను. మళ్ళీ షుగర్ యాడ్ చేసుకున్నాను అందులోకి ఫైనల్గా. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తా, మంచి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. ఇంకొక 2 మినిట్స్ కుక్ అవనిచ్చి ఇందులోకి షుగర్ యాడ్ చేసుకునేస్తే సరిపోతుంది ఫైనల్గా. ఎంతో అద్భుతంగా ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. షుగర్ యాడ్ చేసేస్తాను ఇందులోకి. ఒక 120 గ్రామ్స్ దాకా వేసుకున్నాను నేను ఇంకో షుగరు. బాగా ఇది మెల్ట్ అవనిచ్చి నాకైతే సరిపోతుంది. మనం చూసి మన ఎవరికైనా మనం చూసి మన టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం మైల్డ్గా ఉండేలాగానే వేసుకున్నాను. మరి ఎక్కువ అయితే కూడా బాగోదు కదా, వెకటి పుడుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాం, ముందుగా వైపు పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకున్నాము. ఇంతే అండి, ఇంతే సింపుల్గా ఈజీగా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసేసుకున్నాం. బాగుంది కదా మొత్తానికి క్యారెట్ హల్వా, చాలా చాలా అయితే సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులోకి నెయ్యి వేసాము, తర్వాత మిల్క్ కూడా యాడ్ చేసాం కదా, అది కూడా ఫుల్ ఫ్యాట్ మిల్కే, కౌ మిల్క్ అన్నమాట, కాబట్టి చాలా బాగుంటుంది టేస్టీ. ఎమ్మీ ఎమ్మీగా మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందని. ఇంతే సింపుల్ ఈజీగా చాలా క్విక్గా చేసుకోవచ్చు, జస్ట్ ఒక 10 నిమిషాలు అంటే 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా టేక్ అండ్ ఈజీగా మనం ఎప్పుడైనా ఇట్లా స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు చాలా హెల్దీగా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొక్కసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి. మరొక వీడియోలో మరొక రుచితో మళ్ళీ కలదాం. అప్పటిదాకా చూస్తూనే ఉన్నాడు మైసోల్ స్టైల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ పేరు పేరున.